ప్రసంగం తర్వాత మిడతల దండులాగా ఈ రాష్ట్రంలోని నాయకులు కేంద్ర మంత్రులు అదే విధంగా పదాధిపతులు ప్రధానమంత్రి మోడీ గారి నుంచి పట్టుకుంటే వర్షపెట్టి ఒకే ఒక బొక్క బల్సని వార్ హీరో కేసీఆర్ మా పాన్ ఇండియా సూపర్ పొలిటికల్ లీడర్ అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై విచ్చలవిడిగా ఒక మిడతల దండులాగా పడతా ఉన్నారు. ఆ పదాధిపతులు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ ఉన్నది తెలంగాణ దళాధిపతి కేసీఆర్ అని చెప్పి తెలుసుకోవాలి. ఒక బకపల్సటి వ్యక్తి పైన ఇంతమంది మాట్లాడుతూ ఉంటే కూడా దేశమంతా ఇటువైపు చూస్తూ ఉంది. ఈ రాష్ట్రానికి చెందినటువంటి ఒక బచ్చా బండి సంజయ్, ఇంకొక లుచ్చా గుండు అరవింద్, అనేక మంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా వారికి నేను అడుగుతా ఉన్నా, మరి కేసీఆర్ గారి ప్రసంగం తర్వాత ఈ బక్వాస్ బండి సంజయ్ మాట్లాడుతున్న మాటలు, అసలు ప్రధానమంత్రి మోడీ గారికి ఎవరిపైన ఈ దేశంలో ఈ దేశంలోని ఏ వర్గం పైన గౌరవం ఉందో తెలియజేయాలి. అంటే అది మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మరి ఇతర ఎస్సీ బ్రదర్స్ కావచ్చు, ఇతర కావచ్చు, ఎవరైనా ఒక్క వర్గం పైన 8 సంవత్సరాల్లో మీరు వచ్చిన తర్వాత ఏ వర్గం వైపు మీరు ఉన్నారు అని తెలియజేయాల్సిందిగా ఇప్పుడు వారికి సూటిగా నేను ప్రశ్నిస్తాను మోడీ గారికి. మరికొద్ది సేపట్లో వారు చెప్తున్నటువంటి పెరేడ్ గ్రౌండ్ ఏదైతే ఉందో మా వివేక్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, 100,000 మంది కూడా వాటిని పెరేడ్ గ్రౌండ్ అంటే గతంలో మాకు పర్మిషన్ కూడా ఇవ్వలే, ఎందుకంటే అది కేసీఆర్ గ్రౌండ్ కాదు. కేసీఆర్ సభకు 20 లక్షల పైన 10 లక్షల పైన మంది వస్తారు కాబట్టి కేవలం 1 లక్ష మంది వచ్చే సభకి, 1 లక్ష పట్టే సభకి వాళ్ళు పర్మిషన్ ఇచ్చుకున్నారు. అక్కడ మాట్లాడే మోడీ గారు మీకు ఏ వర్గం పైన ప్రేమ ఉంది, ఏ వర్గం కోసం ఏం చేశారో చెప్పాలి. ఒకవేళ మీకు నిజంగా మహిళల మీద ప్రేమ ఉంటే కనుక మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వు. ఒకవేళ దళితుల మీద ప్రేమ ఉంటే మా ముఖ్యమంత్రి గారు ఇవ్వబోయే దళిత బంధులాగా దళితులకు దళిత బంధు ఇవ్వండి. ఒకవేళ నిరుద్యోగ యువతపై మీకు ప్రేమ ఉంటే నిరుద్యోగులకు ఇవ్వాల్సిన, మీరు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు, 16 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పండి, లేకపోతే ఇచ్చింది ఎక్కడన్నా లిస్ట్ ఉంటే చెప్పండి. అదేవిధంగా అనేక వర్గాలు, ఒకవేళ నిజంగా పేద బడుగు బలైన వర్గాల ప్రజల మీద మీకు ప్రేమ ఉంటే మరి పెట్రోల్ డీజిల్ ధర ఎన్నిసార్లు పెంచావో అన్నిసార్లు తగ్గిస్తా అని చెప్పండి. ఈ రాష్ట్రంలో మరి విభజన చట్టంలో మీరు ఏవైతే అంశాలను నెలకొల్పారో ఆ విభజన చట్టంలోని అంశాలను పొందుపరిచిన అంశాలను మేము అమలు చేస్తామని చెప్పండి. ఈ ప్రాంతం నుంచి తీసుకెళ్లిన ప్రాజెక్టుల గురించి చెప్పండి. అవి చెప్పకుండా నిన్న యాడ్స్ గురించి, ఫ్లెక్సీల గురించి మాట్లాడుతున్నారు. ఇక వాళ్ళ యాడ్స్ మా యాడ్స్ మా మీడియా మిత్రులకు తెలియజేయాలి. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా ప్రభుత్వం చేసినటువంటి పనులు సూటిగా డైరెక్ట్గా మోడీ గారు కనబడే విధంగా ట్రాన్స్లేట్ చేస్తే వాళ్ళ ఇంటెలిజెన్స్ తెలిసే విధంగా మేము చేసిన పనులను ఒకవైపు ఈ మా ప్రభుత్వం చాలా స్పష్టంగా ఈ విధంగా యాడ్స్ ఇచ్చినాం. ఏమి ఇచ్చినాం యాడ్స్లో? 24x7 ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, అన్నపూర్ణ తెలంగాణ, ఏ విధంగా మరి రైతు రుణాల మాఫీ, సాగునీరు, తాగునీరు, తెలంగాణ సస్యశ్యామలం, వరి ఉత్పత్తి, వరికి మద్దతు ధరతో పాటు అనేక రైతు వేదికలు, రవాణా పన్ను రద్దు చేసిన విషయాలన్నీ మేము చేసినాం. ఇవి మా యాడ్స్. మా యాడ్స్ వేసి మా ముఖ్యమంత్రి గారు, మా వార్ హీరో, మా తెలంగాణకి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి గురించి మేము పొగుడుకుంటా ఇవన్నీ ఇచ్చినాం. మరి ఇక్కడ దేశంలో 8 సంవత్సరాలు ఈ దేశాన్ని దోచుకున్న వ్యక్తి, గతంలో ఇండియాను దోచుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినట్టుగా ఇప్పుడు తెలంగాణ మీద నజరబడి తెలంగాణ అభివృద్ధిని దోచుకోవడానికి, తెలంగాణలో వనరులను దోచుకోవడానికి నార్త్ ఇండియా కంపెనీ వచ్చింది. ఆ నార్త్ ఇండియా కంపెనీ ప్రతినిధే ఈ మోడీ గారు, దాంట్లో డైరెక్టర్లు, ఎండీలు అదానీ అంబానీలు. ఎందుకంటే వాళ్ళ నజరు ఇక్కడ పడ్డది, అరే తెలంగాణ రాష్ట్రం 8 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానిగా ఉండి నేను 24 గంటల కరెంట్ ఇవ్వలేకపోతున్నా, మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వకపోతున్నా, మిషన్ కాకతీయ పని చేయలేకపోతున్నా, హరితహారం లాంటి కార్యక్రమాలు చేయలేకపోతా ఉన్నా, కళ్యాణ లక్ష్మి ఇవ్వలేకపోతా ఉన్నా, 2016 రూపాయలు పింఛన్లు ఇవ్వలేకపోతున్నా, కానీ చిన్న రాష్ట్రం, నూతనంగా ఏర్పడిన రాష్ట్రం, మరి చిన్న రాష్ట్రం ఈ విధంగా ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో చూసి రండి అని ఈ మిడతల దండును మొత్తం గ్రామాల వైపు మంత్రులందరినీ పంపించారు. అందుకోసమే మా కేటీఆర్ గారు చెప్పారు, ఆగో సీకో దేకో సీకో, చూసి నేర్చుకోండి అయ్యా అన్నారు. వరుస పెట్టి ప్రతి గ్రామంలో 18 మంది ముఖ్యమంత్రులు, పదాధిపతులు, మంత్రులు, కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు, ఆర్టిస్టులు, డబ్బింగ్ ఆర్టిస్టులు, లోకల్ రచయితలు, స్క్రిప్ట్ రచయితలు మాట్లాడిన లోకల్ రచయితలు రాసినటువంటి మాటలను డబ్బింగ్ చేసే డబ్బింగ్ ఆర్టిస్టులతో మొత్తం తెలంగాణలో హైదరాబాద్ నగరంలో మా వివేక్ నియోజకవర్గంతో పాటు కేంద్ర మంత్రులు వీధులలో తిరుగుతారుగా మీ అందరికి తెలుసు, నేను చెప్పకూడదు ఆ విధంగా తిరుగుతూ ఉన్నారు. అరే ఒక్క బక్క పలిచిన వ్యక్తి ఎస్, అందుకోసమే చెప్తున్నాం మా అభివృద్ధిని చూసి నేర్చుకోండి.
మేము ప్రథమ స్థానంలో ఏ విధంగా ఉన్నామో చూసి నేర్చుకోండి అని చెప్పి మోడీ గారు పంపుతున్నారుగా ఆయన ఆయన కూడా యాడ్ ఇచ్చిండు. పాపం మొత్తం బండి సంజయ్ చాలా కష్టపడి అక్కడిక్కడ డబ్బులు వసూలు చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ వస్తుంది ఈ రాష్ట్రాన్ని కూడా దోసుకుంటుంది నార్త్ ఇండియా కంపెనీ. గతంలో తెలంగాణతో పాటు సౌత్ లో వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా ఈ దేశానికి వలస వచ్చి దోసుకుంటుందో ఇప్పుడు నార్త్ ఇండియా కంపెనీ వస్తుంది దేశంలో దొంగలు పడ్డారు విధంగా నార్త్ ఇండియా కంపెనీ అన్ని రాష్ట్రాలు దోచుకున్నది. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఫెడరల్ వ్యవస్థకు స్ఫూర్తికి వ్యతిరేకంగా 8 రాష్ట్రాల్లో ప్రజలు అధికారం ఇవ్వకుండా దోచుకున్నటువంటి దొంగల పార్టీ బీజేపీ పార్టీ ఇటీవల కాలంలోనే మరి మహారాష్ట్రలో కూడా అధికారాన్ని దోచుకున్నాం పార్టీలను నడి మధ్యన చీల్స్తాం అధికారం ముఖ్యమంత్రి కానులను కూడా ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి నిరూపించిన పార్టీ వారి పార్టీ వాళ్ళకి ఏం కూడా ఎక్కడ కూడా యాడ్ చేసుకోవడానికి ఒక్క మాట తెలంగాణ కోసం ఏమిచ్చారు. ఇలా కేంద్ర మంత్రులు వచ్చారు మా వివేక్ నియోజకవర్గానికి వెళ్తా ఉన్నారు. మా వివేక్ గారు ఇచ్చినటువంటి మిషన్ భగీరథ నీళ్లు మీరు అక్కడ తీసి తాగి చూడండి. అదేవిధంగా మేము చెరువులను అభివృద్ధి చేశాం 25,000 కోట్లతో అభివృద్ధి చేసిన మిషన్ భగీరథ చెరువులలో స్నానం చేసిరండి, ఈత కొట్టండి. మంచిగా కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్న సౌత్ నుంచి వచ్చిన వాళ్ళకి బ్రహ్మాండంగా చేపలు దొరుకుతాయి. గతంలో చేపలంటే ఓన్లీ కలకత్తాలో దొరుకుతుంది. ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ కేంద్ర మంత్రి ఏ ఊరు కోతే ఆ ఊర్లు గొర్రెలు చేపలు బ్రహ్మాండంగా తినడానికి మంచిగా వృద్ధి చెంది ఉన్నాయి. అవి తినుకుంటూ ఈ కేంద్ర మంత్రులు మా మేము వేసిన రోడ్ల మీద పోకుంటూ మేము ఇచ్చే నీళ్లు తాగుకుంటూ మేము పెంచిన చేపలను తినుకుంటూ ఈ విధంగా బ్రహ్మాండం మేము ఇచ్చిన చెట్ల నీడను కూర్చొని ఇలా వారు ఎంజాయ్ చేసుకుంటా మిడతల దండులాగా రాక్షసుల దండులాగా వారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద మా ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలే నిర్ణయిస్తారు. వారు అంటా ఉన్నారు మేము వీళ్ళని దించుతాం వాళ్ళని దిస్తాం మరి అని అనుకుంటున్నారు. దేశంలో ఒక ప్రధానమంత్రి మీద 28 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా చాలా మంది ముఖ్యమంత్రులు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇతర పార్టీల నాయకులకు మోడీజానికి ఈడీజానికి భయపడుతూ ఉన్నారు. కానీ ఈ మోడీజం ఈడీజం కేసీఆర్ ఇజం ముందు పరిగెడదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందుకోసమే మా ముఖ్యమంత్రి గాంధీ చిన్న చాలా స్పష్టంగా చెప్పిండు తెలంగాణ మీ పదాధిపతుల ముందు మా తెలంగాణ కేసీఆర్ దళాధిపతి ఉన్నాడు కాబట్టి ఆయన భయపడే క్వశ్చనే లేదు. ఎక్కడికైనా ఎదుర్కొంటాం. గతంలో ఇదే తెలంగాణ చిన్న రాష్ట్రం కోసం 70 సంవత్సరాల పోరాటం చేశాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ స్వాతంత్రం తెచ్చిన వ్యక్తే ఒక శక్తిగా ఎదిగి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆయన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ తెలంగాణపై దాడి చేయకుండా కాపల కుక్కలాగా పనిచేస్తా అని చెప్తా ఉన్నాడు ధైర్యంగా. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో ఎంతమంది వచ్చి ఏం మాట్లాడినా కానీ ఒకే ఒక్కడుగా ఒక బక్క పలిచిన వ్యక్తిగా ఇలా ప్రధానమంత్రి మోడీ మీద మాట్లాడింది. అట్లాంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఈ బండి సంజయ్ ఒక బచ్చగాడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అరే ఒక ప్రధాన ప్రోటోకాల్ విషయంలో మాట్లాడుతున్నాడు. అసలు ప్రోటోకాల్ను మొట్టమొదటిసారిగా చరిత్రలో వ్యతిరేకించింది గతంలో ఇదే చంద్రబాబు గారు చాలాసార్లు చెప్పారు. 18 సార్లు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేడు అని మోడీ అని చెప్పారు. వాళ్ళు ప్రోటోకాల్ని విస్మరించారు. 2009లో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు అక్కడికి వెళ్తే మరి ఆ రోజు కూడా వారు ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకోలేని సంఘటనలు చాలా చెప్తా ఉన్నాం. వీరు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వస్తే రిసీవ్ చేసుకోవాలని. ఎందుకు రిసీవ్ చేసుకుంటారండి? మీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు మీరు వచ్చారు. ఓ కార్యవర్గ సమావేశాలు ఎక్కువ ఉన్నాయా? పిల్లగాళ్ళు ఆడుకున్నట్లు ఉన్నాయి. ఏ కార్యవర్గ సమావేశమైనా కానీ పార్టీ స్థాపించిన నుంచి ఇప్పటివరకు చేసిన అభివృద్ధి అధికారంలోకి వచ్చినాక మా పార్టీ చేసిన అభివృద్ధి గురించి చెప్తుంది. ఎక్కడుంది అభివృద్ధి? 0, 0. ఒక్క అభివృద్ధి లేదు చెప్పుకోవడానికి. తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన డబ్బులు లేవు. తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి తెచ్చినటువంటి ఏదైతే మేము విభజన చట్టంలో అంశాలు వాటి అంశంలో ఎక్కడి కూడా ఇవాళ వారు అమలు చేసినవి లేవు. ఏం చెప్పుకుంటారు? అది కాకుండా ఇక్కడికి వచ్చి అధికారంలోకి మేము వస్తాం మహారాష్ట్రలాగా మీ ప్రభుత్వాన్ని కూల్స్తాం అని పిచ్చి కూతలు కూస్తే ప్రభుత్వాన్ని కూల్చేది ప్రజలు కూల్చాలి. కానీ మిస్టర్ మోడీ గారు మిస్టర్ అమిత్ షా గారు తెలంగాణలో వేస్తారంటే తెలంగాణ వేరు. మరి మీ ఈస్ట్ ఇండియా గతంలో బ్రిటిష్ వాళ్ళు చేసినట్టు ఈస్ట్ ఇండియా కంపెనీ చేస్తాం, ఇక్కడ నార్త్ ఇండియా వచ్చింది, అదానీ అంబానీల చేత మేము ఆటాడిస్తాం ఇక్కడ ఆగం చేస్తామంటే ప్రజలు తెలంగాణ ప్రజలు పౌరుషం ఉన్న ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ప్రజలు ఇలా వారు 1 లక్ష 2 లక్షలతో మీటింగ్ పెడతా అని అంటారు. వారి పెద్ద 4.5 కోట్ల ప్రజలు ఈయన మీటింగ్కి వచ్చినట్టు పెద్ద హడావుడి చేసి ఇలా మీటింగ్ గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మరి బీజేపీది ఒక చెల్లెని నాణం తెలంగాణలో టీఆర్ఎస్ది అభివృద్ధి ఆలోచన అయితే బీజేపీది దుష్టబుద్ధి ఆలోచన.
వారికి ఆలోచన లేదు కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరి సౌత్ ఇండియా జోలికి వస్తే ఖచ్చితంగా బీజేపీ మౌత్ పగులుతది ఇది సౌత్ మీ నోరు జాగృత పెట్టుకోవాల ఇక్కడ సౌత్ ఇండియాలో తెలంగాణతో పెట్టుకున్నారు కూడా ఎవరు లేరు 36 జాతీయ పార్టీని ఒప్పించిన వ్యక్తి కూడా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి రియల్ జరగబోతున్న సభ విషయాలు మేము చెప్తా ఉన్నాం మేము అడిగిన మా ముఖ్యమంత్రి గారు ఒక 50 క్వశ్చన్లు అడిగారు దానికి సమాధానం ఇవ్వండి ఈ ప్రాంతంలో విభజన చట్టంలోని అంశాల విషయంలో సమాధానం ఇవ్వండి మేము అడిగిన అనేక వర్గాల ప్రజల క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో మీకు ఏ వర్గం అసలు మీకు ఒకవేళ నిజంగా కూడా మహిళలపై గౌరవం ఉంటే ఆ రిజర్వేషన్లు ప్రకటించండి అని చెప్తా ఉన్నాం ప్రజల మీద గౌరవం ఉంటే చివరికి సిలిండర్ గ్యాస్ ధర 400 నుంచి 1000 రూపాయలకు తీసుకుపోయారు కట్టెల పొయ్యి మీకు తీసుకొచ్చారు ఒక ఆదాయం గురించి అన్న మాట్లాడండి ఎన్నిసార్లు పెంచిన ధరను ఎందుకు పెంచారో చెప్పండి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయారో చెప్పండి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదో చెప్పండి ఐటీఆర్ ప్రాజెక్టు వాపస్ ఎందుకు తీసుకెళ్లారో చెప్పండి మీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం వచ్చి ఉన్న రైలు ఇంజన్ అమ్మడానికి వచ్చిందా చెప్పండి తెలంగాణ కోసం రావాల్సిన సోమొక్కరిది సోకొక్కరిదట ఇక్కడ జీఎస్టీ కడితే అక్కడ అభివృద్ధి చేసుకుంటారు కాబట్టి మీరు ఒక నరదృష్టి బీజేపీ పార్టీ యొక్క నరదృష్టి తెలంగాణ రాష్ట్రం పై వడ్డది కాబట్టి ఆలీబాబా 40 దొంగల లాగా వీరందరూ బీజేపీ వాళ్ళు చిన్న పెద్ద సీనియర్ జూనియర్ ఆర్టిస్టులు అందరూ ఇక్కడ చేస్తూ ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రజలారా జాగ్రత్త మరి తెలంగాణపై ఈ నరేంద్ర మోడీ అండ్ టీం వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఒక కేంద్ర మంత్రులు ఇతర మంత్రులందరూ ఒక దొంగలాగా వివరిస్తూ ఉన్నారు వారు చేసిన పని విధానాలు తెలియజేయకుండా వారు వారి యొక్క పార్టీ చేస్తున్న విధి విధానాలు చెప్పకుండా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఇతర మీద మాట్లాడతారు కాబట్టి ప్రజలంతా చూసి ఖచ్చితంగా బీజేపీది ఒక చీకటి కలగానే ఉండాలి మరి హైదరాబాద్లో హైదరాబాద్ నగరంలో బీజేపీది సాగదు మరి మోడీ ఇక మాజీ కాక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడటువంటి బండి సంజయ్ నాకు తెలిసి మాక్సిమం ఇది ఒక చివరి సభ అయినది కార్యవర్గ సభకు అధ్యక్షత వహించేది అది తొందరలోనే ఆయన మారబోతూ ఉన్నాడు ఎందుకంటే అంటే ఆయనకు చివరి అధ్యక్షుడిగా ఉంటాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నా కాబట్టి రేపు రానున్న రోజుల్లో ఇంకా కూడా ఏదైనా విషయంలో తెలంగాణ ప్రజలు క్లుప్తంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఒకవేళ కనుక మహారాష్ట్ర ఇప్పటికే 8 రాష్ట్రాల్లో మీరు రాష్ట్ర ప్రభుత్వాలపై దాడి చేసి అధికారాన్ని గుంజుకున్నారు అట్లాంటి ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు నిన్న అన్నారు కేంద్రంలో ప్రభుత్వాన్ని కూడా కూల్స్తారు మరి కూల్చేది ప్రజలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.